హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ రీసెంట్గా నన్ను ఒక అతను ఒక క్వశ్చన్ అడిగాడు అన్న, వన్ టైం సిట్టింగ్ డిగ్రీ అంటే ఏంటి అనేది. ఇక్కడ వన్ టైం సిట్టింగ్ డిగ్రీ అంటే మీరు 3 ఇయర్స్లో చేయాల్సిన డిగ్రీని 1 ఇయర్లో చేయడం. అంటే ఇక్కడ కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే, 3 ఇయర్స్లో మీరు కంప్లీట్ చేయాల్సిన డిగ్రీని 1 ఇయర్లో క్లాసెస్ చెప్పి లాస్ట్ ఇయర్ ఎండ్లో మీకు కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చి అవి క్లియర్ చేస్తే, ఒకే టైంలో క్లియర్ చేస్తే మీకు వన్ టైం సిట్టింగ్ డిగ్రీ కింద ఇస్తారు. ఈ వన్ టైం సిట్టింగ్ డిగ్రీ అనేది ఆనల్ యూనివర్సిటీస్ కానీ, యూజీసీ వాళ్ళు కానీ, అండ్ పెద్ద పెద్ద ఏఐసిటిఈ అప్రూవల్ ఉన్న కాలేజెస్ కూడా ఎవరు దీన్ని రికమెండ్ చేయరు. దీనికి అప్రూవల్ అనేది లేదు. ఒకవేళ మీరు ఏదైనా రాస్తున్నట్లయితే అలా వాళ్ళకి యూజీసీ సర్టిఫికేట్ ఉందా, అంటే యూజీసీ నుంచి రికమెండేషన్ ఉందా, ఏఐసిటిఈ నుంచి అప్రూవ్డ్ ఉందా అనేది చూసుకొని రాయండి. ఇలాంటి డిగ్రీని ఎవరు రికమెండ్ చేయరు. అండ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ గవర్నమెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్. అండ్ దిస్ డిగ్రీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ అబ్రాడ్ జాబ్స్. ఇది ప్రైవేట్ కంపెనీస్లో కానీ అండ్ పబ్లిక్ సెక్టర్స్లో కానీ ఇది సూటబుల్ కాదు. ఇది చేయాలనుకునే వాళ్ళు సహజంగా ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, అంటే డిగ్రీ పాస్ కాము, అంత టైం వేస్ట్ కా అవసరమా సో అని ఉద్దేశంతో ఉంటారు. అంటే బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఉన్నవాళ్ళు ఏదో ఒక డిగ్రీ నా పేరు మీద ఉండాలి అనే ఉద్దేశంతో చేయాల్సిన వాళ్ళు అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ డిగ్రీతో పెద్ద యూజ్ ఏం లేదు, బట్ ఉంటే సరిపోతుంది అని. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళేవాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళేవారు, అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అండ్ ప్రైవేట్ కంపెనీలో కూడా మంచి జాబ్స్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు, ఇలాంటి డిగ్రీ తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఎవరు దీన్ని రికమెండ్ చేయరు. ఒకవేళ ఇలాంటి డిగ్రీ కానీ మీరు చేయాలనుకున్నట్లయితే, దీనికంటే మీరు బెటర్గా లేటరల్ ఎంట్రీ స్కీమ్ అని ఉంటుంది. లేటరల్ ఎంట్రీ స్కీమ్ అంటే మీరు ఐటీఐ చేసిన తర్వాత కానీ, డిప్లొమా చేసిన తర్వాత కానీ లేటరల్ ఎంట్రీ స్కీమ్ అని ఉంటుంది డిగ్రీలో. ఇట్లాంటి వాటికి ఆల్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అప్రూవ్డ్ ఉంటాయి, ప్రతి కాలేజీలో ఉంటుంది. అండ్ అలాంటి కాలేజ్ మీరు చూజ్ చేసుకొని అందులో మీరు డిగ్రీ చేసినట్లయితే దానికి చాలా వాల్యూ ఉంటుంది. అంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ, అబ్రాడ్ కానీ, ఎలాంటి టైప్ అయినా మీరు ఇంటర్వ్యూస్ కానీ, ప్రైవేట్ కానీ, ఎట్లాంటి వాటికైనా సరే మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఈ లేటరల్ ఎంట్రీ స్కీమ్ అనేది చాలా బెటర్ కంపేరింగ్ టు ఈ వన్ టైం సిట్టింగ్ డిగ్రీ, రైట్? సో అనవసరంగా ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు బొక్క పెట్టుకొని మీరు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని తర్వాత దేనికైనా అప్లై చేసుకున్నట్లయితే మీకు తర్వాత ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా చాలా ప్రాబ్లం ఉంటాయి. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్ ఎవరైతే మీకు ఇచ్చారో వారు 1-2 సంవత్సరాల తర్వాత ఎత్తేస్తాడు, తర్వాత మీ పని గోవింద. కాబట్టి దీన్ని నేను కంప్లీట్గా రికమెండ్ చేయను. సో గైస్, మీరు కూడా ఆలోచించుకోండి బిఫోర్ డూయింగ్ దాట్. సో నా వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. ఇమీడియట్లీ నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ గైస్.